హలో, నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ దివ్య శక్తిపాత యోగా హీలర్. మీకు అందరికీ కూడా ఒక అద్భుతమైన మెడిటేషన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది ఎవరైనా సరే చేయొచ్చు. ఇది రిలీజియన్కి సంబంధించింది కాదు. ఎవరైనా మీ కోరిక నెరవేర్చుకోవడానికి ఇది చేయొచ్చు. అయితే ఇది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీరు చేయడం కష్టం కాబట్టి నేను అది చెప్తూ వెళ్తాను. మీరు దాన్ని ఫాలో అయ్యి చేసుకుంటూ వెళ్ళండి. అది మీరు చేస్తూ వెళ్తున్న కొలది మీకు అద్భుతమైన రిజల్ట్స్ రావడం అనేది మీరు గుర్తిస్తారు. ఇది ముందుగా విశ్వ కళ్యాణ సాధన అంటారు. ఇది స్వామి హరదాస్ లైఫ్ సిస్టమ్ నుంచి. ఈ మెడిటేషన్ ఆయన పూణేలో ఉంటారు. ఆ పద్ధతిని నేను మీకు చెప్తున్నాను, ఆయన ఇచ్చిన పద్ధతి. అయితే ఇందులో శీష్ అని ఒక ఎనర్జీ సెంటర్ని పూణేలో ఆయన నెలకొల్పారు. దాని నుంచి ఒక అద్భుతమైన దివ్య శక్తి ప్రవహిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది యూనివర్స్ అంతా. మనము వీలైతే మనకు పూణే ఎటువైపు ఉందో, ఇండియాలో ఉండే పూణే ఎటువైపు ఉంటుందో అటువైపు మనం తిరిగి కూర్చుని అక్కడి నుంచి శక్తి వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ శక్తి మీకు వస్తున్నట్టుగా మీరు భావిస్తూ కూర్చుని మొదటిగా మనం ఏం చేస్తామంటే విశ్వంలో అన్నిటి గురించి అడగాలి. ఎందుకు అడగాలండి? నా కోరిక ఉంది కదా, నా కోరిక నేను నెరవేర్చుకుంటానంటే కాదు. నువ్వు ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? నువ్వు ప్యూరిఫై అవుతున్నావు, శుభ్రంగా స్నానం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అన్నీ పట్టుకుంటున్నావు, వెళ్తున్నావు. అంటే ఒక ప్రిపరేషన్ ఏదైతే ఉందో, నీలో ఎక్కువ శక్తి, నీ కోరిక నెరవేర్చగలిగిన శక్తి నీలోకి ప్రవహించడానికి నిన్ను నువ్వు ముందు సిద్ధపరచుకోవడం అనేది ఈ విశ్వ కళ్యాణ సాధన. ఇందులో ఏంటి, ఫస్ట్ మనం ఆ శక్తి అంతా మనకు వస్తుందని కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు తెరుచుకుని మీకు చెప్తున్నా కానీ మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చుని ఓ శక్తి, దివ్యమైన శక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా మీరు తీసుకుంటారు. తీసుకుంటూ ముందుగా ఏం అడుగుతాము, ఈ ప్రపంచంలో అన్నిటికీ మంచి శక్తి కలగాలి. అంటే పశువులు, పక్షులు, వృక్షాలు, భూమి అన్నీ కూడా మంచి శక్తితో నిండి అందరూ కూడా అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. భూమిలో మంచి వాటర్ ఉండాలి, మంచి వర్షాలు పడాలని ఒక ముందు ఎర్త్ గురించి మనం ఏదైతే భూమాత అనుకుంటామో ఆ భూమాత మనం ఉండే ఎన్విరాన్మెంట్ కోసం మనము ఒక్క నిమిషం శక్తి ఇలా వస్తున్నట్టు తీసుకుంటాము. ఆ తీసుకున్న తర్వాత ఆ నిమిషం ఆ శక్తి అంతా కూడా మనలోంచి, మన మొత్తం శరీరంలోంచి, భూమధ్యంలోంచి మొత్తం ఆ ఎర్త్ అంతా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా మన లోపలికి శక్తి వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఇలా మనం కళ్ళు మూసుకుని ఎంతో సంతోషంగా చక్కగా పక్షులన్నీ ఆనందంగా ఉన్నట్టు, యానిమల్స్ ఆనందంగా ఉన్నట్టు, ప్రకృతి బాగున్నట్టు, పంటలు బాగున్నట్టుగా, మంచి వర్షాలు పడుతున్నట్టుగా ఒక్క నిమిషం మాత్రం మనము అలా కళ్ళు మూసుకుని ఈ విశ్వంలో అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి, పశువులు, పక్షులు, వృక్షాలు, భూమి అంతా కూడా ఆరోగ్యంగా ఉంది అని ఒక్క నిమిషం పాటు మనం అలాగా శక్తి అంతటి పంపిస్తూ వెళ్తున్నాం. వీరందరూ కూడా శక్తి పంపిస్తూ ఉన్నారు ప్రపంచంలో. ఈ శక్తిని మన ద్వారాగా మనం ఒక మాధ్యమంగా పంపించడం అనేది ఈ అద్భుతమైన ప్రక్రియలో జరుగుతుంది ఈ స్వామి హరదాస్ లైఫ్ సిస్టంలో. ఒక్క నిమిషం మన శక్తి అంతటి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక్క నిమిషం తర్వాత మనం అలా కళ్ళు మూసుకునే ఉండొచ్చు. మళ్ళీ ఆ పూణే నుంచి ఆ సిద్ధ స్తంభం నుంచి, శీష్ అంటారు దాన్ని, అక్కడ నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి మన లోపలికి వస్తున్నట్టుగా తీసుకుంటాము. ఒక్క 30 సెకండ్లు మనం ఆ శక్తి అంతా వస్తున్నట్టుగా తీసుకుని ఆ శక్తి అంతా మన రెండవ కోరిక ఏం చెప్తున్నాము, ప్రపంచంలో అందరూ కూడా మంచి సత్ప్రవర్తనతో సదాచారులుగా ఉన్నారు. అంటే మంచి వ్యవహారంతో, మంచి లక్షణాలతోటి, సత్ప్రవర్తనతో ఉన్నారు అని ఆ శక్తి అంతా మనలో తీసుకుని ఆ శక్తి అంతా ప్రపంచంలో మానవాళి అంతటికీ ఆ శక్తి వెళ్తున్నట్టుగా ఇంకొక నిమిషం మనం చేస్తున్నాము. అంటే ఒక అద్భుతమైన దివ్యశక్తి మన శరీరంలోకి అద్భుతంగా ప్రవహిస్తూ అక్కడి నుంచి మొత్తం మానవాళి అంతటికీ కూడా ఆ శక్తి అంతా వెళుతూ ఉంది. మీరు చక్కగా అబ్జర్వ్ చేస్తే మీ శరీరంలోంచి, చేతుల్లోంచి ఒక శక్తి అలా బయటకు ప్రవహిస్తున్నట్టుగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఒక్క నిమిషం పాటు ఆ శక్తి అంతా, మనుషులందరూ సదాచారులు కావాలని మనం ఆ శక్తిని పంపిస్తూ ఉన్నాము. ఒక అద్భుతమైన ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, దివ్యశక్తి మన లోపలికి, సిద్ధశక్తి మన లోపలికి ప్రవహించి బయటకు వెళ్తూ ఉంది.
అదంతా వెళ్ళిన తర్వాత మనము మళ్ళీ మూడోసారిగా మనం ఏం చేస్తున్నాము, ఆ శక్తి మళ్ళీ ఆ పుణ్య నుంచి మనకు శీష్ నుంచి ఆ శక్తి అంతా దివ్యమైన శక్తి మన సంకల్ప శక్తి ద్వారానే ఆ శక్తి మన లోపలికి వచ్చేస్తుంది. ఒక అద్భుతమైన పాజిటివ్ సకారాత్మకమైన శక్తి అది వచ్చి మనలోంచి మూడోసారిగా మనం ఏం కోరుతున్నామంటే ప్రపంచంలో అందరి కోరికలు కూడా నెరవేరాలి. ఇక్కడ కోరికలు అంటే ఒక సాత్వికమైనవి మంచి కోరికలు, అందరి కోరికలు కూడా నెరవేరాలి అని మరి ఒక నిమిషం మనం అందరికీ ఆ శక్తిని పంపిస్తున్నాం. ఎప్పుడైతే మనము మొత్తము ప్రపంచం గురించి మానవాళి గురించి అడుగుతూ ఉన్నామో మన లోపల ఉన్న ఈ కాలుష్యాలు అడ్డంకులు మన ఎనర్జీ మొత్తము నాడుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనం అద్భుతమైన శక్తిని తీసుకోగలిగిన ఒక సాధనంగా మారుతూ ఉన్నాము. ఈ శక్తితో అందరి కోరికలు కూడా నెరవేరి అందరూ కూడా మనుషులు సంతోషంగా ఉన్నారు అని తీసుకున్నాము. మళ్ళీ ఒక అర సెకండు అంటే 30 సెకండ్లు అంటే అర నిమిషము ఆ దివ్య శక్తి పూణె నుంచి తీసుకుంటూ ఉన్నాము. తీసుకుని ఈ శక్తి ఈసారి ప్రపంచంలో జనులు అందరూ కూడా ఒక అద్భుతమైన వైభవంతమైన జీవితం గడుపుతూ ఉన్నట్టుగా ఒక మంచి మనసుతోటి ప్రేమతోటి అద్భుతమైన అన్కండిషనల్ లవ్ తోటి అందరూ కూడా సంతోషంగా వైభవమైన జీవితం గడుపుతూ ఉన్నట్టుగా ఆ శక్తిని అందరికీ పంపిస్తూ ఉన్నాము. ఇది చేసినప్పుడు దీన్ని విశ్వ కళ్యాణ సాధన అంటారు. ఒక అద్భుతమైన శక్తి మనలోంచి ప్రవహించి మనం ఎంతో శక్తితోటి స్నానమాడినట్టు ఒక అద్భుతమైన ఒక శక్తి సముద్రంలో మనం ఉన్నట్టుగా ఫీల్ అవుతాము. అంత శక్తి మనలో ఉంది. ఇప్పుడు ఈ ఒక నిమిషం మన ఆ శక్తి అందరి జీవితాలు బాగుండాలని పంపించాక ఇప్పుడు మీ కోరికను మీరు అడుగుతారు. ఇప్పుడు మీ కోరిక మీకు ఫైనాన్షియల్గా బాగా ఉండాలనుకున్నారనుకోండి, నాలాగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అందరు సంపదలతో ఉండాలి, నాలా నా కండిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మంచి పరిపుష్టంగా అయ్యి ఆర్థికంగా వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా అవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళందరికీ డబ్బులు రావాలి అని ఒక మళ్ళీ ఒక నిమిషం వరకు ఆ శక్తిని అందరికీ పంపిస్తాము. అంటే స్పెసిఫిక్ కోరికను అనమాట. లేదు ఇప్పుడు మీకు మెడనొప్పిగా ఉంది, నాలాగే ఇలా మెడనొప్పి ఉన్న వాళ్ళందరికీ కూడా తగ్గి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక నిమిషం ఆ శక్తి అంతా పంపిస్తాం. అక్కడ నుంచి శక్తి వస్తుంది పుణ్య నుంచి శీష్ నుంచి, అదంతా కూడా ఒక సకారాత్మకమైన అద్భుతమైన సిద్ధ శక్తి మన లోపలికి వచ్చి మనలోంచి ప్రజలందరికీ వెళ్తుంది అదే సమస్య ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మీ కోరికను మనం చెప్తాం, నా మెడనొప్పి తగ్గాలి, లేదంటే నాకు ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాలి, లేకపోతే నాకు ఇప్పుడు నీకు ఒక అప్పు రావాలి, నాకు నాలా అప్పు రావాల్సిన వాళ్ళందరికీ రావాలని అడిగి ఇప్పుడు కోరిక ఏంటి, నాకు ఫలానా వాళ్ళు తీర్చవలసిన అప్పు వెంటనే తీర్చాలి, లేకపోతే నాకు లోన్ రావాలనుకోండి, నాకు ఈ లోన్ వెంటనే రావాలి అని ఇప్పుడు ఆ శక్తి అంతా నీ లోపలికి వచ్చి ఒక 3 నిమిషాలు ఆ శక్తి అంతా నీ శరీరంలో మొత్తము కాళ్ళ పాదాల దగ్గర నుంచి ఆ శక్తి అంతా నీ లోపల తిరుగుతూ ఉన్నట్టుగా నువ్వు తీసుకుని నీ శరీరంలో శరీరం చుట్టూ ఇప్పుడు మాత్రం మీ కోరికను మాత్రం 3 నిమిషాల వరకు మీరు ఆ శక్తి అంతా మీ శరీరంలోకి వస్తుంది. మీ కోరిక నెరవేర్చడానికి ఆ శక్తి అంతా మీ శరీరంలోకి వచ్చి తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ శక్తి దివ్యమైన శక్తి మన శరీరంలోకి వస్తుందో ఆ కోరిక నెరవేరడానికి కావలసిన శక్తిగా మారుతోంది. అది దివ్యమైన శక్తి కాబట్టి ఇది యూనివర్స్లోకి పంపించి అంత అద్భుతమైన దివ్య శక్తిని అది గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళి నీ కోరికను వెంటనే నెరవేరడానికి కావాల్సినంత శక్తిని తీసుకొస్తుంది. ఇది 3 నిమిషాలు మనం తిప్పుతూ ఉంటాము మన శరీరంలోనూ. ఇప్పుడు అదే కోరిక వేరే వాళ్ళ కోసం అడిగామనుకోండి, ఇది మా పిల్లవాడికి బాగుండాలి, మా పిల్లవాడికి సీట్ రావాలి, లేకపోతే మా పిల్లవాడు ఉద్యోగం రావాలి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇలా మా పిల్లలాగా ఉద్యోగాలు రావాల్సిన పిల్లలకు ఉద్యోగాలు రావాలని ముందు కోరిక చెప్పి
మా అబ్బాయి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి రావాలని ఆ శక్తిని తీసుకుని ఈ శక్తిని మీ భ్రూ మధ్యలోంచి ఆ పిల్లలకు పంపిస్తారన్నమాట. అంటే మన కోరిక ఏదైతే ఆ వ్యక్తికి పంపించవచ్చు, లేకపోతే ఆ ప్లేస్కి పంపచ్చు, ఆ సిచ్యుయేషన్కి కూడా మీరు పంపచ్చు. ఇది ముఖ్యంగా మీకోసం మీరు చాలా అద్భుతంగా చేసుకుని మీ యొక్క కోరికని నెరవేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనము మామూలు మనస్థితిలో మనం ఆలోచించినప్పుడు వచ్చే శక్తి ఏంటి, కొంత ఎనర్జీ ఫాలోస్ థాట్. మన ఆలోచనను అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. ఇందులో ఏంటి, మన ఆలోచనతో వెళ్ళే శక్తికి దివ్యశక్తి యాడ్ అవుతుంది. ఆ దివ్యశక్తి అంతా మన సంకల్పంతో పాటు వచ్చి ఆ సంకల్పంతో పాటు అది ఎంతో చాలా అన్నమాట ఎక్కువ శక్తిగా వచ్చి మనలోంచి ప్రవహించి ఈ మొత్తం యూనివర్స్లోకి అది కోరిక ఆ శక్తి మనకు సంకల్పాన్ని సిద్ధించడానికి కావాల్సిన శక్తిగా మారి మన కోరిక సిద్ధించడానికి ఇది పనిచేస్తుంది. మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. వస్తే మాత్రం కృతజ్ఞత చెప్పుకుంటూ మళ్ళీ థ్యాంక్స్ ఏ థ్యాంక్స్ టు స్వామి హరదాసీ వారికి మీరు కృతజ్ఞతలు చెప్పుకుని ఇంకా మీరు మీ జీవితాన్ని ఇంకా కూడా బాగా నడపడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.